వైసీపీ నేత చెవిరెడ్డి అక్రమ బాగోతులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే గెలుపొందిన పులివర్తి నాని చెవిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన హయాంలో సాగించిన అక్రమ బాగోతాలు బయటకు లాగుతున్నారు. టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి చెవిరెడ్డి బంధంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తిరుమల దర్శనం టికెట్స్పై అంతర్గత విచారణ మొదలుపెట్టింది. తిరుమల కొండపై జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చివరెడ్డికి భారీగా శ్రీవారి దర్శనం టికెట్లు కేటాయించారు అప్పటి యువ ధర్మారెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా లెక్క చేయకుండా చివరెడ్డితో అంటకాగారు యువ ధర్మారెడ్డి. చివరెడ్డి జారీ చేసిన ఒక్కో లెటర్పై 56 మందికి బ్రేక్ దర్శనాలు కల్పించారు. అలాగే చివరెడ్డి కొడుకు లెటర్ పైన 1000 మందికి దర్శనం చేయించినట్టుగా గుర్తించారు. ధర్మారెడ్డి అక్రమాల చిట్ట చంద్రబాబు సర్కార్ బయటకు తీస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అప్పుడు తిరుమల వెంకయ్యని అడ్డం పెట్టుకుని మంత్రులు భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్నారు, అనేక రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి, ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. సో ఓవరాల్గా అసలు ఎలా చూడాలి? రైట్ సతీష్, మొత్తం మీద రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు సర్కారు ఒక్కొక్కరి లెక్కలు తేల్చేటటువంటి పనిలో పడిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల మీద ఇప్పటికే చర్యలకు సిద్ధమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే వైసీపీకి అంటగాగినటువంటి అధికారులను పక్కన పెడుతూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సన్నాహాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి అవినీతి అక్రమాల పట్ల ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన, అలాగే రాష్ట్రంలో ఎస్పెషల్లీ జగన్ కి అనుంగు శిష్యుడిగా జగన్ కనుసన్నల్లో నడిచినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రస్తుతం చంద్రబాబు సర్కారు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ తిరుమల దర్శనం టికెట్లపైన అంతర్గత విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి పైరవీలకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ని ఆయన నడిపించారు అని చెప్పేసి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ధర్మారెడ్డి చెవిరెడ్డి ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని అంగట్లో సరిగ్గా మార్చారు అనేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ కూడా ఎక్కడా వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బయటికి రాని పరిస్థితి. అయితే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతూ ఉంటే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, అంటే ఏప్రిల్ 30వ తేదీ ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటికి ఎమ్మెల్యే మాత్రమే, ఆయన అప్పటికే ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆయనకి విప్పు పదవి లేదు, అలాగే తుడా చైర్మన్ కాదు, తుడా చైర్మన్ పదవి వల్ల కొడుకు ఇచ్చినటువంటి పరిస్థితి, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్ కూడా కాదు. అలాంటి ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ వచ్చింది, సిఫార్సు లెటర్ మీద ఎవరికి దర్శనాలు కేటాయించు అని చెప్పేసి అప్పటికే టీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఏప్రిల్ 30వ తేదీ, అంటే గత సంవత్సరం 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి మనం చూసుకున్నట్లయితే ఆ రోజుకి దాదాపు
56 మందికి ఒకే లెటర్ మీద, అంటే 56 మందికి దర్శనాన్ని కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2023 ఏప్రిల్ 30వ తేదీ అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీకి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు, తుడా చైర్మన్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ నేపథ్యంలో ఆయన ఒక్కడికే ఒక లెటర్ మీద 56 దర్శనం టికెట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్. సో ఆ తర్వాత కూడా ఆయన భారీ ఎత్తున టికెట్లను తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద ఇప్పటికే విచారణ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ధర్మారెడ్డితో పాటు చంద్రబాబు, ఇప్పటికే ధర్మారెడ్డికి సంబంధించినటువంటి చిట్టా కూడా బాబు సర్కార్ బయట తీస్తోంది. ఆయన టీటీడీకి సంబంధించి ఐడిఎస్ అధికారి, అంటే ఎస్పెషల్లీ ఐడిఎస్ అధికారి అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సంబంధించినటువంటి సర్వీసెస్కి సంబంధించినటువంటి అధికారి. సో నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి ఈఓ పోస్టులో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన తీసుకొచ్చి మరి ఏరుకోరి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో ఈ నేపథ్యంలోనే పైరవీలకి ఆయన వాడుకున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ధర్మారెడ్డి ప్రస్తుతానికి భారీ ఎత్తున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోటి అంటకాగడం కావచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి భారీ ఎత్తున దర్శనం టికెట్లను కేటాయించడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏప్రిల్ 30వ తేదీ 2023కి సంబంధించినటువంటి ఒక సిఫార్సు లేఖ బయటపడింది. ఈ సిఫార్సు లేఖలో ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ మీద 56 మందికి బ్రేక్ దర్శనం టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ లెక్కన చూస్తే ఒక లెటర్ మీద ఇన్ని ఇస్తే రోజుకి ఆయన ఎన్ని లెటర్లు పెట్టారు, ఈ 5 ఏళ్ల పాటు ఎన్ని లెటర్లు పెట్టి ఎంతమందికి దర్శనం చేశారు, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత అనే దాని మీద ఇప్పటికే విచారణ అయితే ప్రారంభమైంది. కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, ధర్మారెడ్డి హయాంలో ఇచ్చినటువంటి విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, అలాగే ఇతర సేవలకి ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి టికెట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాల మీద విచారణ ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివర్తి నాని కూడా ఫోకస్ పెట్టారు. ఈ అంశాలన్నింటి మీద విచారణ జరపాలని చెప్పేసి ఆయన కూడా అధికారులకు లేఖ రాసేటటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు సర్కార్ కూడా అంతర్గత విచారణ ప్రారంభించినటువంటి నేపథ్యంలో అనేక వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో నిబంధనల్ని పక్కన పెట్టి ఒక పక్క కోడ్ వచ్చినా సరే కోడ్ని కూడా ఉల్లంఘించి అప్పట్లో సిఫార్సు లేఖల మీద దర్శనాలు కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ లెక్కలన్నీ కూడా ప్రస్తుతానికి బయటికి తీస్తున్నారు. అయితే ఇవాళ టీటీడీకి సంబంధించినటువంటి కొత్త ఈవోగా శ్యాంబలరావు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇంటర్నల్కి సంబంధించినటువంటి అధికారులతోటి శాఖాపరమైనటువంటి సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, వాటి ఖర్చులు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగంలో కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క దర్శనం టికెట్లకు సంబంధించి గతంలో ధర్మారెడ్డి గతంలో స్పెషల్ ఆఫీసర్గా అంటే ఓఎస్డీగా ఉన్నటువంటి సందర్భంలోనే అప్పట్లో ఆర్జిత కుంభకోణం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఆర్జిత కుంభకోణం జరిగిన తర్వాత దాన్ని సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కేసు విచారణ జరిపారు. ఆ తర్వాత అది అటకెక్కినటువంటి సిచ్యువేషన్. అప్పట్లో దినేష్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు దీని మీద పెద్ద స్థాయిలో విచారణ కూడా జరిపారు. అయితే ఆ తర్వాత ఆ కేసు అటకెక్కింది. కానీ ఇప్పుడు మళ్ళీ ధర్మారెడ్డి 5 ఏళ్ల పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగినటువంటి నేపథ్యంలో సో ఆయన హయాంలో భారీ ఎత్తున ఆర్జితం టికెట్లు కావచ్చు, అలాగే దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి చంద్రబాబు సర్కార్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ దాదాపు 56 మందికి ఒకే లెటర్ మీద దర్శనం కేటాయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ విధమైనటువంటి వైసీపీ తిరుమలను ఏ విధంగా వ్యాపార కేంద్రంగా మార్చుకుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో త్వరలోనే అంటే దాదాపు ఒక 4-5 రోజుల్లోనే దీని మీద పూర్తి స్థాయి అంతర్గత విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రాథమిక నివేదికను రహస్యంగా అందజేస్తారని చెప్పి తెలుస్తుంది. సో మొత్తానికి అది ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అంశాల పట్ల అయితే ప్రస్తుతానికి భారీ ఎత్తున విచారణ అయితే కంటిన్యూ అవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సత్య రాజు, ఒకవైపు సామాన్యులకు పెద్దపీట వేస్తాం, సామాన్యులే మా మొదటి ప్రయారిటీ అని గొప్పలు చెప్పుకునే నేతలు ఈ స్థాయిలో ఇంత దారుణంగా ఒక్కొక్క లెటర్ మీద 56 మంది అంటే ఇంకా 5 ఏళ్ల పీరియడ్లో ఎంతమందికి ఇచ్చి ఉంటారు, ఎన్ని జరిగి ఉంటాయి, అసలు ఎలా చూడాలంటారు, ఇంచుమించుగా ఏ స్థాయిలో జరిగి ఉండొచ్చు? అయితే వాస్తవంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చినటువంటి సందర్భాన్ని ఒకటే చెప్పడం జరిగింది. ప్రక్షాళన అనేది తిరుమల నుంచే ప్రారంభం చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ చెప్పిన విధంగానే టీటీడీకి అక్రమ మార్గంలో వచ్చి టీటీడీలో ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఈవోగా సాగనంపడం, కొత్త ఈవోని నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి, వచ్చేటటువంటి సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలి అనేటటువంటి నిబంధనలు
అన్నీ కూడా పక్కన పెట్టి వైసీపీ 5 ఏళ్ల హయాంలో కూడా టీటీడీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు. కేవలం దర్శనం టికెట్లలోనే 100 కోట్ల కుంభకోణం జరిగింది. వాళ్ళకి ఏదైతే రెడ్ మ్యాటేస్ మరి వాళ్ళని ఆహ్వానించినటువంటి పరిస్థితి, సో రెడ్ కార్పెట్ తోటి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో 100 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. అవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో, సో ఆయన ఎన్ని టికెట్లు తీసుకున్నారని దాని మీద ఇప్పటికీ అంతర్గత విచారణ అయితే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్. దీనికి తోడు కేవలం అదొకటే కాకుండా తిరుమలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎస్పెషల్లీ తిరుపతిలో ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో భారీ ఎత్తున నిధులను తిరుపతికి కేటాయించడం, సో దాంట్లో కూడా వాటాలు అలాగే కమిషన్ల పేరుతోటి భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు దర్శనాలు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించే కాకుండా టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి పెద్ద ఎత్తున లాబీయింగ్కి పాల్పడడం, తిరుమలలో తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు దుకాణాలు కేటాయించడం, అంతేకాకుండా కొంతమంది మీడియా ప్రతినిధులతోటి అంటగాకుతూ ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా బయటికి రాకుండా ఎవరైనా సరే దాన్ని మీడియాలో వార్తలు ప్రసారం చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద గన్లు గురిపెట్టించి పోలీసులను వాడుకొని ఒకరిద్దరు పోలీసు అధికారుల్ని కొండ మీద తన కావాల్సినటువంటి వాళ్ళని 5 ఏళ్ల పాటు వాళ్ళనే సీఎల్గా పెట్టుకొని, సో వాళ్ళతోటి ప్రతి ఒక్కరిని కూడా బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ధర్మారెడ్డి చేసినటువంటి అక్రమాలు అరాచకాలన్నింటినీ కూడా చెక్ పెట్టడం, అంతేకాకుండా ధర్మారెడ్డికి చేసినటువంటి వాటన్నిటి మీద కూడా త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అటు బీజేపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కోరారు. మరొక సీఐడి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి, ధర్మారెడ్డి ఊరొదిలేసి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలని చెప్పేసి. సో ఇంత పెద్ద మొత్తంలో అంటే ఒక టీటీడీ వ్యవస్థలో తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో అరాచకాలను పెట్టరేగేలా చేసినటువంటి ధర్మారెడ్డి, అంటే ఆయన ఇప్పుడు తొలిసారిగా రావడం యాక్చువల్గా ఐడిఎస్కి సంబంధించి, అంటే కేంద్ర సర్వీసుల నుంచి రావాలి అంటే కంబైన్డ్ డిప్యూటేషన్ అనేది ఉంటుంది. సో ఈ కంబైన్డ్ డిప్యూటేషన్ 7 ఏళ్లకు మించి ఉండకూడదు, కానీ ఆయన 7 ఏళ్లకు మించి కంబైన్ డిప్యూటేషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి లాబీస్ట్గా పనిచేశారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తిని కంబైన్డ్ డిప్యూటేషన్లో 7 ఏళ్లకు పైగా టీటీడీలో పెట్టినటువంటి నేపథ్యం ఒక పక్క. అంతకుముందు ఓఎస్డీగా టీటీడీలో పనిచేసిన సందర్భంలో కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పిఏ సురేష్ కుమార్ అనేటటువంటి ఒక పిఏ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దాని మీద కూడా భారీ స్థాయిలో అప్పట్లో ఆరోపణలు రావడంతో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో డిప్యూటేషన్ నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆయన మార్చేసినటువంటి పరిస్థితి. అప్పట్లోనే ఆర్జితం కుంభకోణం కూడా జరిగింది. మరి ఇవన్నీ జరిగినటువంటి ఒక వ్యక్తి ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ ఉండాల్సినటువంటి ఐఏఎస్ అధికారి ఈఓగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఒక ఐడిఎస్ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం తాళాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పేసినటువంటి పరిస్థితి. ఒక ఐఏఎస్ ఈఓగా ఉండాలి, ఈఓ కింద మరొక ఐఏఎస్ జేఈఓగా ఉండాలి, అసలు జేఈఓ అనేటువంటి వ్యవస్థనే తీసేసి కేవలం ధర్మారెడ్డి మాత్రం ఇక్కడ మోనార్క్గా పెట్టి చివరికి ప్రతి ఒక్కరితో అంటే కార్మికులు పట్టగొట్టారు, అర్చకులను వేధించారు, అక్కడికి వచ్చే సామాన్య భక్తుల ఇబ్బందులకు గురిపేశారు. కేవలం టీటీడీ అంటే వైసీపీకి ఒక వ్యాపార కేంద్రం, వైసీపీకి మాత్రమే చెందినటువంటి దేవాలయంగా మార్చేసేటటువంటి ప్రక్రియ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ ఫోకస్ అంతా కూడా తిరుమలలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అంతర్గత విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, అంటే రాజు ప్రధానంగా దర్శన టికెట్లకు సంబంధించి చూసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో కూడా సామాన్య భక్తులు అనేక మంది మాకు దర్శన టికెట్లు ఉన్నప్పటికీ చాలా ఇక్కడ గోల్మాల్ జరుగుతుందంటూ అనేక రకాలుగా చాలా పెద్ద ఇష్యూస్ చేయడం మనం చూస్తాం, లైవ్లోనే మనమే చేస్తాం, వార్తలు ఫోకస్ చేస్తాం. సో ఈ నేపథ్యంలో అంటే ఇది ఒక చివరెడ్డితో ఆగుతుంది అనుకోవచ్చు, ఒక చివరెడ్డి ఒక్క ఇప్పుడు మనకు వచ్చిన ఒక పేపర్లో 56 మందికి దర్శనంగా అలాగ వాళ్ళు చేస్తున్నారంటే ఇంత అక్రమాలు చేస్తున్నారంటే ఇంకా ఎంతమంది పేర్లు ప్రముఖంగా బయటకు రావచ్చు, ఎందుకంటే అప్పట్లోనే మంత్రి రోజా మీద కూడా ఇలాంటి విమర్శలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఆన వెంకటరామరెడ్డి వెంకటరమణారెడ్డి నెల్లూరుకి చెందినటువంటి ఆయన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీటీడీలో ధర్మారెడ్డి ఏ విధంగా అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నాడు, అరాచకాలు సృష్టిస్తున్నాడని చెప్పేసి ఆయన సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు చెప్పడం కావచ్చు, ఫిర్యాదులు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఆ క్రమంలోనే కేవలం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కాదు, మంత్రి రోజా అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా కూడా ఇదే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున బయట ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారికి దర్శనాల పేరుతోటి ఒక వ్యాపారం చేస్తారంటే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వాళ్ళిద్దరే కాదు, గతంలో మనం చూసాం ఒక ఎమ్మెల్సీ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి, టికెట్లు తీసుకొచ్చి దర్శనానికి పంపించినటువంటి నేపథ్యంలో ఆ టికెట్లకు డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికి వైసీపీ అనేది ఒక వ్యాపార కేంద్రంగా మార్చింది. అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే టీటీడీ మీద శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రభుత్వం అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ సంబంధించి
ఎన్ని టికెట్లు విడుదల చేశారు. అందులో విఐపి బ్రేక్ టికెట్లన్నీ, ఆర్జిత సేవా టికెట్లన్నీ, స్వామివారికి నిర్వహించినటువంటి కైంకర్యాలకు సంబంధించినటువంటి టికెట్లు ఎన్ని రిలీజ్ చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకొని వీళ్ళ బ్యాంకు ఖాతాలను కానీ పరిశీలించినట్లయితే, అంతేకాకుండా పిఏల వ్యవస్థను పెట్టుకొని పిఏల ద్వారా వ్యాపారం చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని కానీ విచారించినట్లయితే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్లు కేవలం వైకుంఠ ఏకాదశి కాదు, ఇతర పర్వదినాల్లో కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు రోజుకి 100,000 మంది తిరుమల కొండెక్కుతుంటారు. అలాంటి భక్తులంతా కూడా లిప్తపాటు దర్శనం అంటే ఒక క్షణ కాలం పాటు స్వామివారిని దర్శించుకోలేక ఆవేదనతో వెనుకదిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే చివరికి తిరుపతిలో ఉన్నటువంటి ఒక చోట మోటా లీడర్ లెటర్ పెట్టా సరే వాళ్ళకి వీఐపీ బ్రేక్ టికెట్లని ఏమాత్రం కాదనకుండా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా లెక్కలోకి తీసుకొని వాటి అన్నిటి మీద కూడా విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే అంతర్గత విచారణలో తొలిసారిగా మనకు వైసీపీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ లెటర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి, సో ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పులివర్తి నాని ఈ లెటర్ను బయటపెట్టారు. సో బయటపెట్టి సో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి ఆయన కూడా కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అంతర్గత విచారణలు ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో ఇవాళ యువగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్ అంటే ఖచ్చితంగా రాజు, అంటే మీరన్నిటికి ఎందుకంటే సామాన్య భక్తులు ఒకవైపు గంటల తరబడి రోజుల తరబడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇలా అక్రంగా దేవుడి సాక్షిగా ఇంత మోసాలు చేస్తారంటే ఇంకా ఎలా అర్థం చేసుకోవాలని కూడా అర్థం కాని పరిస్థితి. అంటే జనరల్గా టీటీడీ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అంటే రాజు, అంటే సహజంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక కోట అనేది ఏముంటుందా? వాళ్ళు ఎంతమంది పేర్లు అయితే అంతమంది ఎంతమందికి కావాలి అంతమంది పంపించే అధికారం అవకాశం ఉంటుందా? అంటే వాస్తవంగా సతీష్ ఇక్కడ ఏంటంటే టీటీడీ అనేది ఒక వ్యవస్థ, దీనికి ఒక మాన్యువల్ ఉంటుంది. సో ఈ మాన్యువల్ ప్రకారం ఆ వ్యవస్థ కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. టీటీడీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తుంటారు. ఆయన కింద ఇద్దరు జేఈఓలు ఐఏఎస్ క్యాడర్లో ఉంటారు. ఆ ఇద్దరు జేఈఓలో ఒకరు తిరుమల జేఈఓ, ఇంకొకరు తిరుపతి జేఈఓ. తిరుపతి జేఈఓ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ చూస్తారు, తిరుమల జేఈఓ వచ్చేసి దర్శనం టికెట్లను చూస్తారు. ఆయనకి డిస్క్రిప్షన్ కోటా ఉంటుంది, అంటే ఆయన విచక్షణాధికారం ఉంటుంది ఆయనకి టికెట్లకు సంబంధించినటువంటి కేటాయింపులో. అయితే ఆ రోజు ఉన్నటువంటి సామాన్య భక్తుల పరిస్థితి, క్రౌడ్ మూవ్మెంటు, అలాగే వచ్చేటటువంటి భక్తుల అంచనా, వీటన్నిటిని కూడా అంచనా వేసుకున్న తర్వాత ఎంతమందికి టికెట్లు ఇవ్వాలి, అందులో ప్రయారిటీస్ ఉంటాయి. ఒకవేళ మంత్రి స్వతహాగా మంత్రే వస్తే సో ఆయనకి ఇవ్వచ్చు, అలా కాకుండా మంత్రి చెప్పినటువంటి, ఇందాక మనం లెటర్లో చూసాం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 56 మంది పేర్లు పెట్టి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రయారిటీస్ లిస్టులో పక్కన పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 56 టికెట్లు ఒక లెటర్ మీద ఇవ్వడం అనేది నిజంగా ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకునేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు తిరుమలలో జేఈఓ లేకుండా చేయడమే ఒక అవినీతికి తెరదీయడానికి, అలాగే ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి యువ స్థానంలో ఐడిఎస్ అధికారిని పెట్టడం, ఆయన కూడా ధర్మారెడ్డి కావడం, ఆయనకి అంతకుముందు భారీ విమర్శలు ఉండడం, అక్రమాలు చోటు చేసుకోవడం, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఐడిఎస్ అధికారిగా పెడితే ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆయన అనర్హుడు అని చెప్పినటువంటి వాళ్ళ మీద రకరకాలుగా పోలీసులను అడ్డం పెట్టుకొని హింసించడం, సో ఈ రకంగా చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సతీష్ రైట్ రాజు.